హాయ్ అండి, నేను డాక్టర్ జ్యోతి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, లీడింగ్ టీమ్ 49 మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్, అంటే ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి, ఈ ప్రాబ్లం ఉంటే న్యాచురల్గా కన్సీవ్ అవటానికి ప్రాబ్లం ఉందా, ఎండోమెట్రియోసిస్ వల్ల ఎందుకు కొంత లేడీస్కి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అవ్వటానికి ప్రాబ్లం అవుతుంది, అండ్ దీని లక్షణాలు ఏంటి, దీని ట్రీట్మెంట్, ఈ వీడియో ద్వారా ఇవన్నీ మనం తెలుసుకుంటామన్నమాట. సో ఫస్ట్ ఎండోమెట్రియోసిస్ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకి లేడీస్ గర్భాశయం అన్నట్టు. లేడీస్ గర్భాశయంకి యూట్రస్ అని చెప్తామన్నమాట. లేడీస్ గర్భాశయం లోపల ఒక లైనింగ్ ఉంటుంది అన్నమాట. మన అంత డ్రెస్కి లైనింగ్ ఉన్నట్టు గర్భాశయం లోపల కూడా ఒక లైనింగ్ ఉంటుంది. ఈ లైనింగ్కి మనం ఎండోమెట్రియం అని చెప్తాము, ఎండోమెట్రియం అని అన్నమాట. సో గర్భాశయం పక్కనే ట్యూబ్స్ ఉంటాయి అన్నట్టు. ఒకటి లెఫ్ట్ సైడ్ ట్యూబ్స్ ఉంటాయి, అండ్ తర్వాత పక్కనే అండాశయం ఉంటుంది అన్నమాట, ఎగ్ బ్యాగ్ అన్నట్టు, ఓవరీస్ అని చెప్తాము. ప్లస్ ఇంకొక సైడ్ కూడా ట్యూబ్స్ ఉంటాయి అన్నట్టు, రైట్ సైడ్. దాంతోపాటు అండాశయం కూడా ఉంటుంది. ఈ ఎండోమెట్రియం అంటే ఆ ఇన్నర్ లైనింగ్ మన గర్భాశయం. ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక బేబీ ఈ గర్భాశయం లోపల అతుక్కొని 9 మంత్స్ వరకు పెరిగి గర్భాశయం పెద్దగై తర్వాత డెలివరీ అవుతుంది అన్నమాట. ఆ అతుక్కోటానికి వి కాల్ ఇట్ అస్ ఇంప్లాంటేషన్ అన్నమాట. సో ప్రెగ్నెన్సీ లేనప్పుడు ఎవ్రీ మంత్ ఒక లేడీకి నెలసిరి అవుతుంది కదా, అంటే ఫస్ట్ ఒక నెలసిరి ఫస్ట్ ఆఫ్ నవంబర్ అవుతే మళ్ళీ ఫస్ట్ ఆఫ్ డిసెంబర్ నెలసిరి అవుతుంది. ఒక 2-3 డేస్ అటు ఇటు ఇస్ నాట్ అ ప్రాబ్లం ఎట్ ఆల్ అనమాట. సో ఆ నెలసిరి అనేది ఏంటి, ఈ ఎండోమెట్రియం అనేది షెడ్ అవుతుంది అనమాట. ఈ ఎండోమెట్రియం వెజైనా నుంచి బయట వచ్చేటప్పుడు బ్లీడింగ్గా ఏర్పడతాయి లేడీస్కి. సో మనము ఒక మెన్స్ట్రుయేషన్ పీరియడ్స్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈ ఎండోమెట్రియం షెడ్ అవుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ షెడ్డింగ్ ఆఫ్ ఎండోమెట్రియం అన్నట్టు. సో ఎవ్రీ మంత్ లైనింగ్ షెడ్ అవుతుంది, మళ్ళీ ఫామ్ అవుతూ ఉంటుంది అన్నమాట. దట్ ఈస్ ద ప్రాసెస్. సో యూజువలీ ఈ లైనింగ్ అనేది ఈ గర్భాశయంలోనే ఉండాలి, వేరే ఎక్కడ ఉండకూడదు, ఓన్లీ గర్భాశయంలో ఉండాలి. బట్ కొందరు లేడీస్లో ఈ లైనింగ్ అనేది ఈ గర్భాశయంలోనే కాకుండా ఈ యూట్రస్లో కూడా కొందరికి ఉండొచ్చు, చిన్నగా కొందరికి ట్యూబ్స్లో ఉండొచ్చు, కొందరికి ఓవరీస్లో ఒక లైనింగ్ ఈ లైనింగ్ ఇక్కడ ఎగ్జిస్ట్ అవ్వచ్చు. సో ఆ లైనింగ్ ఆ గర్భాశయంలో లోపల కాకుండా బయట ఎక్స్టెండ్ అయినప్పుడు ఎండోమెట్రియోసిస్ అని డయాగ్నోస్ చేస్తాం. ఏమవుతుందంటే పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ మనకి లేడీస్కి అయ్యేటప్పుడు సేమ్ టైంలో ఈ బ్లీడింగ్ అనేది ఈ అండాశయంలో లైనింగ్ ఉందనుకోండి, మొత్తం అండాశయం మొత్తం బ్లీడింగ్ ఏర్పడతాయి అన్నట్టు, మొత్తం బ్లడ్ అంటే కలెక్షన్ స్టార్ట్ అవుతుంది. సో అండాశయంలో నార్మల్గా మంచిగా ఎగ్స్ ఉండాలి, అది ఎగ్ బ్యాగ్ అన్నట్టు. మీరు చూస్తున్నారు కదా, అది ఒక బ్యాగ్ అన్నట్టు. ఆ బ్యాగ్లో చాలా ఎగ్స్ ఉండాలి. వాళ్ళకి ఎండోమెట్రియోసిస్ ఉందనుకోండి, ఎవ్రీ మంత్ నెలసిరి టైంలో కూడా బ్లడ్ కలెక్షన్ జరుగుతుంది. ఇక్కడ బ్లడ్ కలెక్షన్ ఫస్ట్ మంత్లో కొంచెం ఉంటుంది, సెకండ్ మంత్లో మళ్ళీ అట్లా ఎవ్రీ మంత్ బ్లీడింగ్ అయ్యి చాలా ఎక్కువ అయిపోతుంది, ప్లేస్ ఉండదు బయట రావటానికి. సో పక్కనే ఎగ్స్ అన్నీ అది ప్లేస్ ఇవ్వదు. సో మొత్తం అండాశయం మొత్తం ఆ బ్లడ్డే కలెక్షన్ అయిపోతుంది. యాక్చువల్లీ అండాశయం బ్యాగ్లో ఎగ్స్ ఉండాలి, బట్ ఎండోమెట్రియోసిస్లో ఆ అండాశయం బ్యాగ్లో మొత్తం బ్లడ్ కలెక్షన్ ఉంటుంది అన్నట్టు. అండ్ దానివల్ల వాళ్ళకి ఎగ్స్ రిలీజ్ అయ్యే ప్రాబ్లమ్స్ వస్తాయి, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి. అండ్ అదే కాకుండా కొందరికి ట్యూబ్స్లో ఎండోమెట్రియోసిస్ ఉంటుంది. ఆ ట్యూబ్స్లో ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు స్పర్మ్ మళ్ళీ ఎగ్ని కలిపేది ట్యూబ్స్ అన్నమాట. సో ఇప్పుడు న్యాచురల్గా వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నప్పుడు ఇట్లా స్పర్మ్స్ పైకి ఇట్లా వెళ్తుంది అన్నమాట. సో వీళ్ళకి ట్యూబ్లో ఎండోమెట్రియోసిస్ ఉంటే అది స్పర్మ్ని అంటే మూమెంట్స్ని ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. అదే కాకుండా ఈ గర్భాశయంలో ఎండోమెట్రియోసిస్ ఉంటే అడినోమయోసిస్ అని చెప్తాం. అడినోమయోసిస్ అంటే గర్భాశయం అనేది ఒక స్ట్రక్చర్, ఒక బేబీ అంటే అతుక్కుంటే 9 మంత్స్ వరకు బేబీ పెరగాలి, ఈ గర్భాశయం పెరుగుతూ ఉండాలి సైజు. యాక్చువల్లీ ఇది 6 సెంటీమీటర్సే, బట్ ఒక ప్రెగ్నెన్సీ అయిన తర్వాత అది 40 సెంటీమీటర్స్ వరకు పెరుగుతుంది. ఇట్ గోస్ లైక్ దిస్, పెద్దగా అయ్యి ఒక 3 కేజీ బేబీ ఈ గర్భాశయంలో కూర్చున్న కెపాసిటీ ఉంటాయి అన్నమాట. బట్ అడినోమయోసిస్ అయితే గర్భాశయం అనేది సెకండ్ మంత్,
థర్డ్ మంత్ వరకే పెరుగుతుంది, తర్వాత అబార్షన్ అవుతూ ఉంటుంది అండ్ ప్రెగ్నెన్సీ కూడా అతుక్కోదు. సో ఇవన్నీ ఈ అడినోమయోసిస్ ఎండోమెట్రియోసిస్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట. దిస్ ఈజ్ హౌ ఇట్ అఫెక్ట్స్ ఫర్టిలిటీ. సో చాలామంది అడుగుతారు మాకు ఎట్లా తెలుస్తుంది ఎండోమెట్రియోసిస్ ఉంది, మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పుడు ఉంటే. యూజువల్గా ఇటువంటి అయినా లేడీస్కి పీరియడ్స్ కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది. నార్మల్గా నెలసరిలో పెయిన్ వచ్చేది సహజమే, ఒక 100లో 90%కి పెయిన్ వస్తుంది. బట్ ఆ పెయిన్ ఎట్లా అంటే వన్ డే ఉంటుంది, 2-3 అవర్స్ ఉంటుంది అంతే. నార్మల్గా వాళ్ళు అన్ని పనులు చేసుకోగలుగుతారు. బట్ ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు ఆ లేడీకి పీరియడ్స్ వచ్చే 2-3 డేస్ ముందు నుంచే పెయిన్ స్టార్ట్ అవుతుంది, సివియర్ పెయిన్ అన్నమాట. అండ్ పీరియడ్స్ అయిన తర్వాత కూడా తగ్గదు, 4-5 డేస్ కంటిన్యూస్గా పెయిన్ ఉంటుంది. వాళ్ళు జాబ్ చేసే లేడీస్ జాబ్కి వెళ్ళలేరు, స్కూల్కి అంటే కాలేజ్కి వెళ్ళే గర్ల్స్ కాలేజ్కి వెళ్ళలేరు, చాలా బాధపడతారు అన్నట్టు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సిమ్టమ్ అన్నమాట. బట్ నెలసిరి వీళ్ళకి రెగ్యులర్గా ఉంటుంది, ఎవ్రీ మంత్ నెలసిరి అవుతూ ఉంటుంది అన్నమాట. అండ్ ఇంకా కొందరికి ఎప్పుడు పొద్దు కడుపులో నొప్పి అన్నమాట, ఎవ్రీ టైమ్ సమ్ కైండ్ ఆఫ్ అన్ఈజీనెస్, డ్రాగింగ్ సెన్సేషన్ అన్నమాట, ఏదో హెవీనెస్ పొట్టలో అన్నట్టు. కొందరు అట్లా కూడా సిమ్టమ్స్ అంటే ప్రజెంట్ చేస్తారనమాట. ఇంకా కొందరు పెళ్ళి అయ్యి మాకు 4 ఇయర్స్ అయింది, 5 ఇయర్స్ అయింది, అంతా ఓకే ఉంది, స్టిల్ మాకు ప్రెగ్నెంట్ అవ్వట్లేదు అని ప్రెగ్నెన్సీ కాక ప్రెజెంట్ అవుతారనమాట. దీస్ ఆర్ ద కామన్ సిమ్టమ్స్ అన్నట్టు. ఇప్పుడు మనకి డాక్టర్స్కి ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ ఉంది అంటే, సింపుల్ స్కాన్లో మోస్ట్ ఆఫ్ ద టైం ఒక చాక్లెట్ సిస్ట్ అని అండాశయం మేము చూస్తాం స్కాన్లో. అండాశయంలో ఎగ్స్ ఉండాలి కదా, వీళ్ళకి మొత్తం సిస్ట్ ఉంటుంది అన్నమాట, బ్లడ్ కలెక్షన్ ఉంటుంది. బట్ కొందరికి ఇది ఉండకపోవచ్చు, వేరే టైప్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు అన్నట్టు. నా డయాగ్నోసిస్ అయిన తర్వాత ట్రీట్మెంట్ ఏంటి? ట్రీట్మెంట్ అన్నప్పుడు ఫస్ట్ యాజ్ అ డాక్టర్ మన ప్రయారిటీ ఏంటంటే, ఒక లేడీకి పెయిన్ ఉండకూడదు, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. పెయిన్ తగ్గిన తర్వాతనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి. సో కాబట్టి కొందరికి మేము ఫస్ట్ పెయిన్ మేనేజ్మెంట్ చూస్తామన్నట్టు. సో పెయిన్లో కూడా మేనేజ్మెంట్లో నానా రకాలు, ఫస్ట్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి, అది తగ్గలేదంటే ఇంజెక్షన్స్ ఉంటాయి అన్నమాట. అండ్ కొందరికి సివియర్ పెయిన్ ఉంటే లాప్రోస్కోపీ ఆపరేషన్ చేసి ఈ చాక్లెట్ సిస్ట్ అనేదని తీస్తామన్నమాట, సో దట్ దేర్ రిలీఫ్ ఆఫ్ పెయిన్. బట్ ఈ ఆపరేషన్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాలి. ఎవరు అంటే ఇది కాండు అంటే ఎవరు కావాలంటే అట్లా చేయలేము, ఎందుకంటే ఈ ఈ తీసేటప్పుడు ఈ ఎగ్స్ పక్కనే ఉంటుంది. చాలాసరి ఏమవుతుందంటే ఆపరేషన్ చేసిన తర్వాత మొత్తం ఎగ్స్ కూడా వెళ్తుంది అన్నమాట. ఎగ్సే లేదంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. కాబట్టి ఈ ఆపరేషన్ అనేది పద్ధతిగా చేయాలి. మనం కొన్ని టెస్ట్స్ ఉంటాయి, అవసరమా లేదా, చాలా వరకు అవాయిడ్ చేయాలి ఆపరేషన్. ఈవెన్ యాజ్ అ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ మేము ఆపరేషన్ చేయటం చాలా వరకు అవాయిడ్ చేస్తామన్నమాట. బట్ కొన్ని సిచ్యుయేషన్స్ మనకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వి గో హెడ్ అన్నట్టు. ఇంకా కొందరికి చిన్న ట్యాబ్లెట్స్లో ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, కొందరికి పెయిన్ ఉండదు, ప్రెగ్నెన్సీ కాదు, వాళ్ళు పెళ్ళి అయ్యి రీసెంట్గా ఒక పేషెంట్ 15 ఇయర్స్ పెళ్ళి అయ్యి అసలే ప్రెగ్నెంట్ లేదు, ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం. సో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే చిన్న ట్యాబ్లెట్స్ ద్వారా, అది కాలేదంటే IUI ద్వారా, అది కాలేదంటే IVF ఇక్సి అంటాం అన్నమాట. సో గ్రేడ్స్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ ఉంటుంది, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4 అన్నట్టు. గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 అంటే చాలా మైల్డ్ ఫామ్, సో చిన్న చిన్న ట్యాబ్లెట్స్తో కన్సీవ్ అవుతారనమాట. అదే గ్రేడ్ 3 అండ్ 4 అంటే సివియర్ ఫామ్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్, వీళ్ళకి ఈ చిన్న చిన్న ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్తో ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అవుతుంది. సో వాళ్ళకి మేము డైరెక్ట్ IVF ఇక్సీలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తామన్నమాట. సో ఎంతోమంది పిల్లలు లేక బాధపడే వాళ్ళు, ఎండోమెట్రియోసిస్ ఉండి అస్సలే నాకు పిల్లలు పుట్టరు అని అనుకునే వాళ్ళకు కూడా సైన్స్ వల్ల ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళదే ఎగ్ ద్వారా చేయటం ఈజ్ ద బిగ్గెస్ట్ టాస్క్ అనమాట. సో వీ డూ హ్యావ్ గుడ్ ప్రెగ్నెన్సీ రిజల్ట్స్ ఈ పద్ధతి ద్వారా. సో నథింగ్ టు వరీ అండి, ఏ ప్రాబ్లం ఉంటే కూడా బిఫోర్ యూస్ టు నెగ్లెక్ట్ ఆ అమ్మాయికి ఎప్పుడు పెయిన్ ఉంటుంది, ప్రాబ్లమ్స్ అవుతాయి అని. బట్ మెడిసిన్ సైన్స్ హెస్ గాన్ సో మచ్ అహెడ్ అనమాట. సో ఏ ప్రాబ్లం ఉంటే కూడా వీ హ్యావ్ సల్యూషన్. రీసెంట్గా మాకు ఎండోమెట్రియోసిస్ యాజ్ ఐ టోల్డ్ యూ 15 ఇయర్స్ తర్వాత ట్విన్స్తో బ్లెస్ అయ్యారు. సో వీ హోప్ వీ షుడ్ బి ఏబుల్ టు డూ జస్టిస్ టు ద సొసైటీ. థ్యాంక్ యూ.